All the way to video. ఇండోర్ స్టేడియం చాలా అద్భుతంగా ఇండోర్ స్టేడియం లెక్క లేదు ఇది లార్జ్ లెక్క ఇక్కడ ఇది వెంకటేశ్వర రెడ్డి కూడా వాట్సాప్ చేస్తే తెలుస్తుంది పాపం ఆయనకు ఏంటంటే పెద్ద పెద్ద రాష్ట్రంలో ఆయనకు పాపం ఎక్కడేం జరుగుతుందో తెలుస్తలేదు కదా వెంకటేశ్వర అసంగ ఏమంటారు అన్న అది అసంఘటిత కార్యకలాపాలకు అడ్డగా మారిన కళాకృతి వినోద్ కేర్ కోట్ల రూపాయలు జనాలు ట్యాక్స్ల రూపంలో కట్టిన పైసలతో ఇవి కట్టి నిర్మించిన ఇండోర్ స్టేడియం సందర్శించడం జరిగింది. ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడారంగాన్ని ఏదో చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రీడారంగానికి ఏదో ప్రాధాన్యత ఇస్తున్నాము, ఏదో ఉద్ధరించేస్తున్నాము క్రీడారంగాన్ని అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వము కట్టిన స్టేడియం దుస్థితి ఇది. 2 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన స్టేడియము ఇప్పటి వరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సాక్షాత్తు ఉమ్మడి పాలమూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారిది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యక్తే. వాళ్ళ సొంత జిల్లాలో ఇది దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇది. ఈ అంశంపై త్వరలోనే అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అవసరమైతే రాష్ట్ర క్రీడల మంత్రి, క్రీడాశాఖ మంత్రిని కూడా కలిసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ కమాల్ పాషా గారు. ఈ కల్వకుర్తి ఇండోర్ స్టేడియం పరిస్థితి 2 కోట్ల రూపాయలతో నిర్మించబడినది. ఇది దీని పరిస్థితి చాలా దయనీయంగా మారినది. అందుకొరకు సర్పంచ్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.